హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ మల్టీ టాస్కర్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు మన వీకెండ్ స్పెషల్గా మీ అందరికీ చూపించిపోయేది ఒక చాలా హెల్తీగా ఉండే ఎగ్ పిజ్జా అన్నమాట. ఎగ్తో పిజ్జా ఏంటి అనుకుంటున్నారా? అంటే పిజ్జాలో మనం కింద చేసే ఆ బేస్ ఉంటుంది కదా, దానిలో మనం యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్. చాలా హెల్తీ, లో ఇన్ క్యాలరీస్ అండ్ టేస్టీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా తినొచ్చు దీన్ని. సో చాలా ఈజీగా చేసే ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది చూసేద్దాము. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయండి, స్కిప్ చేయొద్దు. చాలా మంచి ఒక బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్ ఆప్షన్ కూడా. సో ఫస్ట్ దీనికి నేను తీసుకునేది ఎగ్స్ అన్నమాట. 2 whole eggs తీసుకున్నాను, 3 egg whites తీసుకున్నాను, 4 tablespoons కార్న్ ఫ్లవర్ వేసాను, 4 teaspoons కొంచెం ఉప్పు వేసాను. తర్వాత దీనిలోకి 1 1/2 teaspoon జీలకర్ర పొడి వేసాను అనమాట, జస్ట్ ఒక ఫ్లేవర్ కోసం. అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. దీన్ని చక్కగా ఇలా ఒక విస్క్తో కానీ మనం కొంచెం సోయా సాస్ వేయండి, టేస్ట్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. లేకపోతే వదిలేయండి. మీకు స్పైసీ ఎక్కువ ఇష్టం ఉంటే కానీ కొన్ని చిన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. సో దీన్ని చక్కగా కలుపుకోండి, లేదా మిక్సీలో వేసి 1-2 నిమిషాలు మిక్సీ పెట్టారన్నా కానీ చాలా మంచి పేస్ట్ అనేది, అంటే ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. 10 నిమిషాలు ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాన్లోకి కొంచెం బట్టర్ కానీ లేదా ఆయిల్ కానీ రబ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిజ్జా బేస్ బ్యాటర్ని దానిలోకి వేసేసి 15 నుంచి 20 నిమిషాలు చిన్న మంట మీద మూత మూస దీన్ని మనం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ కూడా అలానే కుక్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఎగ్ అనేది చాలా బాగా కుక్ అవ్వాలన్నమాట. ఒకవేళ మీకు ఇన్ని ఎగ్స్ అవసరం లేదు అనుకుంటే 1 whole egg 1 egg white కూడా తీసుకోవచ్చు. తర్వాత అదే సేమ్ పాన్లోకి మనం కొన్ని ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని హై ఫ్లేమ్ మీద 1 నిమిషం సోటే చేసుకుందాము. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ మనం పైన టాపింగ్స్ కోసం అనమాట. 1 నిమిషం పాటు జస్ట్ ఒక హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా టేస్టీ రెసిపీస్ చాలా ఈజీగా ఉండేవి చూద్దాం. సో ఇప్పుడు నేను యూజ్ చేసేది ఫస్ట్ మనం ఏ సైడ్ అయితే కుక్ చేసామో ఆ సైడ్ అనమాట. దానిపైన కొంచెం టొమాటో కెచప్, కొంచెం మయోనీస్ యాడ్ చేశాను. మీ దగ్గర లేకపోతే మయోనీస్ కానీ స్కిప్ చేసేయచ్చు, నష్టమేమీ లేదు. మయోనీస్ వేసిన తర్వాత మొత్తం అంతా, అంటే మన బేస్ అంతా కూడా ఇది స్ప్రెడ్ అయ్యేటట్టు ఈవెన్గా దాన్ని నార్మల్గా ఆయిల్ రాసే బ్రష్ నేను సాస్ని ఇలా రబ్ చేయడానికి యూజ్ చేశాను. మీ ఇష్టం, చేత్తో అయినా రబ్ చేయొచ్చు. ఇలా అయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి రెండు ఫ్లేవర్స్. కొంచెం స్వీట్గా పుల్లగా ఉండేది, కొంచెం వేరే టేస్ట్ ఉండే మయోనీస్, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది చాలా మంచి కాంబినేషన్, ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేసిన తర్వాత మన బేస్ అనేది రెడీ అయిపోయింది విత్ ద సాసెస్. ఇప్పుడు దీనిపైన మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్, తర్వాత కొన్ని టొమాటో పీసెస్. టొమాటో వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన లోపల గింజలు ఉంటాయి కదా, అవి తీసేసి ఓన్లీ ఆ ఫ్లెష్ మాత్రమే కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని చిల్లీస్ వేసాను, కానీ చిల్లీస్ కారం ఉండవు అనమాట, అందుకని వేసాను. ఇది మా ఫుల్ ఫ్యామిలీ తింటాము, ఆలివ్స్ వేసాను. ప్లస్ పాప కారం తినదు కాబట్టి, ఆలివ్స్ కూడా తినదు కాబట్టి ఒక సగం మాత్రం బేబీ కోసం అలా వదిలేసాను, ఆ సగం. ఈ సగం మేము తింటాం కాబట్టి దానిలో చిల్లీస్ అండ్ ఆలివ్స్ కూడా ఉన్నాయి. సో 2 in 1 అనమాట. ఫుల్ ఫ్యామిలీ కోసం చేసేటట్టయితే, చిన్నపిల్లలు తింటే పచ్చిమిరపకాయ వస్తే పాపం ఘాటుగా ఉంటుంది కదా, అందుకని వేయలేదు. సో దీని తర్వాత చీజ్ గ్రేట్ చేసేయండి. చీజ్ ఆఫ్ యువర్ చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే చీజ్ ట్రయాంగిల్స్ వేసాను, అందుకని అది గ్రేట్ అవ్వలేదన్నమాట. సో దీన్ని మళ్ళీ 10 మినిట్స్ వేడి చేసిన పాన్లో పెట్టి, సో లోవర్ సైడ్ పెట్టి 15-20 మినిట్స్ చక్కగా దీన్ని క్లోజ్ చేసి కుక్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన పిజ్జా రెడీ. చిన్నపిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టచ్చు మీరు, పైన వెజిటబుల్స్ అన్ని అవాయిడ్ చేసేయచ్చు. దాంతోపాటు మంచి ప్రోటీన్ సోర్స్ ఉన్న ఎగ్ కూడా వస్తుంది, వాళ్ళకి అన్నీ వస్తాయి. సో హ్యావ్ దిస్, ట్రై దిస్ రెసిపీ. మీ అందరికీ నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, బెల్ అకౌంట్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి.